ప్రభువు బిడ్డను నమ్మి రమణ దీక్షితులకు మిగిలిందేమిటి? శ్రీవారి ప్రధాన అర్చకులుగా ఓ వెలుగు వెలిగిన రమణ దీక్షితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు. ఆయనను మళ్లీ టీటీడీలోకి తీసుకునే అవకాశం లేదని తేలిపోయింది. అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా రమణ దీక్షితులకు ఛాన్స్ ఇవ్వకూడదని బోర్డు నిర్ణయించింది. మాజీ అర్చకుల్ని మళ్లీ విధుల్లోకి తీసుకునే అవకాశం లేదని టీటీడీ బోర్డు స్పష్టమైన ప్రకటన చేసింది. రమణ దీక్షితులు రిటైర్మెంట్ కావడానికి రాజకీయ ఆరోపణలు చేయడమే. ఎవరి కోసం ఆయన ఈ పని చేశారో వారే అధికారంలోకి వచ్చినా పోయిన ఆ పదవి మాత్రం రావడం లేదు. శ్రీవారి ఆలయంలోకి మళ్లీ ప్రధాన అర్చకుడిగా రావాలని రమణ దీక్షితులు జగన్ని నమ్ముకుని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటీవల 2-3 సార్లు జగన్ను రమణ దీక్షితులు కలిశారు, కానీ ప్రయోజనం లేకపోయింది. చిన్న జీవో జారీ చేసినా పని అయిపోతుందని, కానీ చేయడం లేదని రమణ దీక్షితులు ఆవేదనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి రమణ దీక్షితులను తొలగించిన తర్వాత ఆ స్థానంలో వారి కుటుంబానికి చెందిన వారినే నియమించింది అప్పటి ప్రభుత్వం. ఖాళీగా ఉన్న అర్చక పోస్టుల్లో కూడా మీరాశి వంశీకులను అర్హత పరీక్ష ఆధారంగా నియమింపచేశారు. రమణ దీక్షితులతో పాటు రిటైర్మెంట్ ప్రకటించిన 4 ప్రధాన అర్చకులను తిరిగి టీటీడీలోకి తీసుకురావాలి అంటే మరో 4 తొలగించాలి. అలా తొలగిస్తే న్యాయపరంగా చిక్కులు వస్తాయి. అందుకే మాజీ అర్చకులను తీసుకునే అవకాశం లేదని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. బోర్డు మీటింగ్ లో రమణ దీక్షితుల అంశాన్ని లైట్ తీసుకున్నారు. ప్రధాన అర్చకునిగా తిరుగులేని స్థానంలో ఉన్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన దీక్షితులకు అప్పటి ప్రభుత్వం రిటైర్మెంట్ ఇచ్చేసింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక ఆయనకు అన్ని విధాలా న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ గెలిచిన వెంటనే రమణ దీక్షితులు వెళ్లి ఇడుపులపాయలో జగన్ను కలిశారు. ఆయన కూడా భరోసా ఇచ్చి పంపించారు, కానీ హామీ మాత్రం నెరవేరలేదు. ప్రభువు బిడ్డను నమ్ముకుని రెంటికి చెడ్డ రేవడిగా మారారు. ఓవైపు శ్రీవారి ప్రతిష్టను దిగజార్చిన పేరు, మరోవైపు పదవి పోగొట్టుకున్న పరిస్థితి. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత మంచి హిట్ అవుతుంది అని? స్క్రిప్ట్ అది కానీ సీన్స్ అవి చూస్తున్నప్పుడు ఇది రాకేష్ గారి లవ్ స్టోరీ ఏమో అందుకే ప్రొడ్యూస్ చేశారు అంటున్నారు. అది రాకేష్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. ఎలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేశారా రాగానే ఫస్ట్ హీరోయిన్ లాగా లాంచ్ అయిపోతే? నాట్ అట్ ఆల్. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ నేను. Please subscribe to Social Post. 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 Please subscribe to Social Post.